హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూస్ నేను సిద్ధగా ఉంటుంది సుదర్శన్ ఇక మనతో ఇప్పుడు కత్తుల పద్మ యాదవ్ ఉన్నారు మాజీ మావోయిస్టు అంటే ఆమె జీవితంలో అంటే అక్కడ మావోయిస్టుగా ఉన్నప్పుడు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి తర్వాత జనజీవన్ జీవనంలోకి వచ్చిన తర్వాత ఆమె ఎలా జీవితం గడుపుతా ఉన్నారు తర్వాత ఆమె ఎన్కౌంటర్లలో తర్వాత రకరకాలుగా ఎక్కడెక్కడ పాల్గొన్నారు ఏమైంది పూర్వపరాలు ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మన మనతో పాటు ఇప్పుడు కత్తుల పద్మ యాదవ్ మనతో ఉన్నారు నమస్తే నమస్తే అంతా అంటే ఇప్పుడు ఎక్కడ మీ తర్వాత మీ పుట్టు పుట్టుకూడవతోల ఏంటి అసలు విషయం చెప్పండి మాది నల్గొండ జిల్లా చమ్మస్తాన్ నారాయణపురం మండలం మా విలేజ్ కూడా నారాయణపురమే ఓకే మాది ఎందుకంటే పుట్టింది శ్వగ్రామం మాది నారాయణపురమే సమస్థాన్ నారాయణపురం మాది ఎందుకంటే రాచకొండ గుట్టల కానుకొని ఉంటది కాబట్టి నారాయణపురం ఓకే మాకు చిన్నప్పుడు చదువు అవన్నీ ఎక్కడ ఎక్కడ జరిగింది నన్ను పోలీసులు చదువుకొని వెళ్ళేదన్నా నేను ఒక నేను మూడో తరగతి చదివేటప్పుడే నా మీద కేసు అయ్యింది ఓకే అయితే కొంచెం ఎందుకంటే అక్కడ నేను మావూనిస్టు పార్టీకి ప్రభావితం చూపెట్టడానికి కారణం ఏందంటే అక్కడ మాకేం లేదని ఎందుకు అట్లా అదే అన్న మరి ఎందుకంటే మా నాన్న మా అమ్మ వాళ్ళ ఉన్న మాకు ఒక పదిహేను ఎకరాల ల్యాండ్ ఉంది మమ్మల్ని బాగానే వాళ్ళు మమ్మల్ని కూడా చదివించాలన్న ఆశ అలగులో కూడా ఉంది కాకపోతే ఏమైందంటే ఆ కుటుంబంలో నేను ఒక ఆడపిల్లని నాకు ముగ్గురు అన్నదమ్ములు అమ్మ అమ్మ నాయన ఇద్దరు వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాళ్ళు మావోయిస్ట్ ఏమన్నా వాళ్ళు ఏం చేయలేదు అంటే అన్నం పెట్టిరు పార్టీకి వాళ్ళు ఒక ముప్పై సంవత్సరాలు అన్నం ఓకే మా మామీను డాడీను అయితే నేను ఎందుకంటే మీరు ఒక ఆడపిల్ల అదే అన్న నేను చిన్నగా నాకు ఊగా సంది అమ్మ నాన్న అన్నం పెట్టారు కదా పార్టీకి అందులో మా చుట్టాలు కూడా ఉన్నారు అన్నట్టు ఇప్పుడు ఒక సాంబశివుడు అనే వ్యక్తి కూడా మా అన్న ఆయన మాకు రిలేషన్ అయితే మన అందరూ వచ్చే ఇక మన మన వాళ్ళు అనుకునే అన్నం పెట్టరు అందులో మన ఒక సుటరీకం కూడా ఉంది కాబట్టి ఇక అందరికి కలిపి అన్నం పెట్టవలసి వచ్చింది వాళ్ళు కాదు మావోయిస్టు పోతే మొత్తం కాల్పులు జరుగుతాయి రకరకాలుగా మొత్తం యుద్ధ వాతావరణం ఉంటుంది కొంతమంది చనిపోతారు అటువంటిది వైపు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అదేనా బయట అరాచకాలు చూడలేకనే కదా అక్కడ వైపు అడుగులేదు ఇక రెడ్లు అన్న వాళ్ళ దగ్గర ఏంటంటే మా ఊర్లో జరిగిన సంఘటన ఫస్ట్ ఏం జరిగిందంటే నేను చిన్నప్పటిసారి గడుసు నాకు ఎక్కువ ఎందుకంటే ఒకరికి అన్యాయం జరిగిందంటే చిన్న గుండి కొట్టడానికి వెళ్ళేదాన్ని లేదా అప్పుడు మా ఇంట్లో అయినా సరే బయట అయినా సరే ఎవరికి నేను ఒప్పుకునేదాన్ని గాను అట్లా అది అది నిజం అయినా సరే అబద్ధం అని నాకు చెప్పినా కూడా నేను ఒప్పుకునేదాన్ని అన్నట్టు అప్పుడు చిన్నగా ఉండి కూడా నేను ఒక లెవెన్ ఇయర్స్ ఉండి కూడా నేను అప్పుడు అయితే మా దగ్గర రెడ్డి రెడ్డిలు ఉంటారు ఎల్మదొరలును గుడాటి మొటాటి అంటారు కదా వాళ్ళు అయితే వాళ్ళు ఎక్కువ ఉంటారు మా దగ్గర అయితే వాళ్ళ దగ్గర ఏంటంటే అక్కడ ఎస్సీలు ఎస్టీల పిల్లలు బీసీల పిల్లలు అక్కడ జీతాలు ఉండేది అన్నట్టు మా ఊర్లో నారాయణపురంలో జీతాలు ఉంటే వాళ్ళ చెప్పులు ఉండేటివి కావు బట్టలు ఉండేటి కావు సరే ఇంకా నెక్క వెనకాల చినిగిపోయి ఉండేది వాళ్ళకి చెప్పులు అయితే మొత్తం ఉండేటివి వాళ్ళకి అయినా సరే వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంట్లో అన్నం తిని వచ్చి ఎట్టి చాకిరి చేసినట్టుగానే జీతం అంటే వాళ్ళు అంటే సంవత్సరానికి ఒక బస్తా ఒడ్లు ఇచ్చేది అన్నమాట వాళ్ళకు ధాన్యం ఇచ్చి ఆ సంవత్సరం సంవత్సరం మొత్తానికి ఒక బస్తా ముందే ఇచ్చేవాళ్ళు ఇచ్చి సంవత్సరం మొత్తం ఉగాది నుంచి మళ్ళీ ఉగాది వరకు పనిచేయాలి ఎట్టి చేయించుకున్న వాళ్ళు అనమాట అప్పుడు వాళ్ళని చూస్తే నాకు బాధ అనిపించేది అన్నట్టు ఎందుకంటే నేను చిన్నప్పటి చంద ఒక మానిస్టు పార్టీ సిద్ధాంతం నాకు ఊగా చంద నేర్చుకున్నా కదా మా బాయి కాడికి వాళ్ళు వస్తూ పోతూ మా వాళ్ళ అన్నం పెడుతూ వాళ్ళ సిద్ధాంతం అనేది ఇంత బలంగా ఉంటుందా అని చెప్పేసి నేను చిన్నప్పటి చిన్నప్పటిసే నేర్చుకున్నా కదా అంటే మళ్ళీ ఇంత బలమైన సిద్ధాంతం ఇష్టమయ్యే పనిచేస్తున్నారు కదా ఇప్పుడు వీళ్ళు అంటే ఇష్టమయ్యే పనిచేస్తున్నారు ఇష్టమయ్యే పని చేస్తున్నారు కానీ వాళ్ళని కట్టేసి కొట్టేది కదా జీతం లాగా చిన్నపిల్లలు కదా వాళ్ళు ఒక టెన్ ఇయర్స్ పిల్లల్ని ఆ చిన్న పిల్లల్ని అవి చట్టాలకు వ్యతిరేకం కదా ఆ రోజులైన ఈ రోజులైన రాజ్యాంగం ఒకటే కదా అడిగిన అయితే చిన్న పిల్లల్ని టెన్ ఇయర్స్ పిల్లలు తీసుకొచ్చి అక్కడ జీతం ఉంచేటోళ్ళు వాళ్ళకు బువ్వకు లేక పేదరికం కాబట్టి ఉంచితే వాళ్ళని ఏం చేసేది అంటే వాళ్ళు తెలియని వాడుకునే వయసు కాబట్టి వాళ్ళు తప్పించుకొని పోయేటోళ్ళు అన్నమాట తప్పించుకొని పోతే దోలాడుకొచ్చి వాళ్ళని చెట్టుకు కట్టేసి ముండకట్టతో కొట్టిన సందర్భాలు నేను చూసిన మా ఊర్లో చూసిన ఓకే చూస్తే ఏందిరా అసలు నాకు బాధ అనిపించి వాళ్ళని చాటంగా పోయాలని కలిసి ఆ ఏందిరా మీకు చెప్పులు లేవు బట్టలు లేవు అన్ని చినిగిపోయినాయి మీ అమ్మ నాన్న ఎందుకు జీతం ఉంచుతారు మిమ్మల్ని మంచిగా స్కూల్లో ఏర్చు కదా అని అంటే వాళ్ళు ఏమంటే మాకెక్కడ స్కూల్లో ఏరిస్తారు అక్క వాళ్ళు ఎంతసేపు ఉన్న ఒక బస్తా ఒడ్లు ఒక బస్తా జొన్నలు ఇచ్చిరంటే సంవత్సరం అంతా పని చేయాలి వాళ్ళకి వాళ్ళకు పెండెత్తిపోయాలి వాళ్ళ ఆకులుకి పెండ చల్లాలి వాళ్ళ బర్రెలు కాయాలి వాళ్ళ గొర్రెలు కాయాలి ఏది చెప్తే అది చేయాలి చేయకపోతే మాత్రం అన్నం అన్నానికి కూడా పంపరు మా మమ్మల్ని ఇక్కడే బందీ లేక బందీస్తారు మమ్మల్ని మళ్ళీ రేపు ఈ రోజు కనుక మేము ఇట్లా చేయను అని అంటే రేపు మా ఇంటికి పంపారు వాళ్ళు ఇటువంటి పరిస్థితి మాది అని అంటే నేను అట్లా ఒక ఇద్దరు ముగ్గురిని చెప్పులు కొనిస్తా నేను చెప్పినట్టు ఇంటరా అని అడిగిన నేను అప్పుడు నేను ఒక అప్పుడు పద్నాలుగు సంవత్సరాలు ఉంటాను నేను అప్పుడు అయితే చెప్పులు కొనిస్తా మీకు బట్టలు కొనిస్తాను నేను చెప్పినట్టు ఇంటరా ఈ పని ఉండదు మీకు అని అంటే ఒకే అక్క నీకు ఏ ఏది చెప్పినా మేము వింటామన్నా కాళ్ళం ఒక్కీరన్నట్టు వాళ్ళు ఆ బాధకు తట్టుకోలేక నేను ఇక మా అమ్మ నాన్న దగ్గర ఎన్నో నేను ఆడుకోని పైసలు అడుకొని అంటే మా కుటుంబం మంచిగా ఉన్నాం మేము మంచిగా ఉన్నాం అయితే నాకు అవసరం అని చెప్పి అప్పట్లో నేను చిన్న ఉన్నప్పుడే మా పెద్దన్న లారీ డ్రైవర్ అన్నట్టు అయితే నాకు ఆయన ఆయన దగ్గర కూడా నేను ఆడుకునేది మా అన్న దగ్గర అన్న నాకు డబ్బులు కావాలంటే ఆయన ఒక వంద కానీ రెండు వందలు గానీ ఇచ్చిపోయేటోడు అనమాట అప్పుడు నేనేం ఖర్చు చేసుకోకుండా వాళ్ళ పిల్లలకి మాకు ఇచ్చిపోయేది అనమాట నేను ఒకతే చెల్లెను కాబట్టి నాకు ఇచ్చిపోయేద మా డాడీ ఇచ్చేది మా మమ్మీ ఇచ్చేది మా అన్న ఇచ్చేది నాకు ఆ డబ్బులు పెట్టి ఏం చేసింది అంటే వాళ్ళకి చెప్పులు కొనిచ్చేది వాళ్ళకి బట్టలు కొనిచ్చేది దసరా పండుగ వచ్చిందంటే కూడా సాటంగా బట్టలు కొనిచ్చేది నేను ఆ తర్వాత ఏం చేశానంటే అక్క నువ్వే బట్టలు కొనిస్తారు మా అమ్మ నాన్న మాకు బట్టలు కొనిస్తా లేరు సంవత్సరానికి ఒకసారి ఆ నువ్వు ఎందుకక్క ఇట్లా చేస్తున్నావు అంటే వరే ఎదురా మనక వీ వీళ్ళని ఎట్టిసాకి రూపమాపాలంటే మనం ఇక్కడ ఉండొద్దు అసలు అని చెప్పేసి వాళ్ళని తీసుకుపోయి నేను దళాన్ని కల్పించి ఇట్లా పని చేయాలన్న వీళ్ళ పరిస్థితి అని అక్కడ ఉన్న వాళ్ళతో పెద్దలతో చర్చించి సరే మీరు అక్కడ జీతం ఉన్నారు కదా అక్కడ పని చేసుకుంటూ మీరు రైతు కూలీ సంఘానికి పని చేయాలి ఓకే మళ్ళీ ఎందుకంటే ైట్ పూట మీరు ఖాళీ ఉంటారు కదా ఆ ఖాళీ టైమ్ లో ఎలాగ ఇంటికి పోతారు కదా మీరు పొద్దుగా అయింది అంటే ఇంటికి వెళ్తారు కదా అన్నం తినడానికి ఆ టైమ్లా పని చేయాలి మనం పార్టీకి పని చేయాలి ఒక రెండు గంటల గంటన ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి ఒకరికి పిట్ కూడా ఎక్కడికి వెళ్ళి మన వాళ్ళని కలసాలన్నా కూడా పిల్లలతోని చేస్తేనే కొంచెం పోలీస్ డిపార్ట్మెంట్ కి అనుమానం రాదు కాబట్టి అట్లా పేపర్ తీసుకొచ్చి మళ్ళీ నాకు ఇచ్చిన నేను కొంచెం ఈ పార్టీకి ఇవ్వడం కానీ ఎందుకు తప్పు అనిపించలేదా మీకు అంటే మావోయిస్టుల పోతున్న తర్వాత ఇది పోలీసులు ఎప్పుడు కూడా ఎప్పుడైనా నిఘా పెడతారు తర్వాత మా మీద కాల్పులు జరుపుతారు అరెస్ట్ చేస్తారు కేసులు పెడతారు ఇట్లా ఏమీ అనిపించలేదు తెలుసు కేసులు పెడతారు అని తెలుసు అరెస్ట్ చేస్తారని చెప్పి తెలుసు జైలు పోతామని కూడా తెలుసు జైలు నుంచి మళ్ళీ ఎప్పటికైతే ఉండగా కలకాలం అంట బయటికి వెళ్తామని కూడా తెలుసు కానీ ఇప్పుడు ఇక్కడ జరిగే అన్యాయాన్ని మాత్రం ప్రశ్నించాలి కదా

మీరు పార్టీకి పని చేస్తున్నారు లేనిపోను భదనం లేపడం తెల్లందాక కుమ్మింగ్ అన్న పేరుతో కూడా ఎస్పీ గారు తోని కూడా మమ్మల్ని మళ్ళీ తెలంగా తిప్పడము ఇవన్నీ చేస్తే ఇవన్నీ తిరగదనుక ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు కుమ్మింగ్ అన్న పేరుతోని గుట్టల సూట్ తిప్పిరనుకో ఆ గ్రామంలో అన్నలు కలుస్తారు అక్కడ మాకైతే అన్నలకు సంబంధం లేదు కదా చేస్తే చేయొచ్చు మిల్టెంట్ గా పని చేయొచ్చు ఇక్కడ బయట జరిగిన అన్యాయాలని అక్కడ పోయి మనం గొంతెట్టడం తప్పు కాదు చెప్పింది అడగొచ్చు అడిగినందుకే వీళ్ళు మామూల మీరు నక్సలైట్లని మాకు ఒక ముద్ర వేసి మమ్మల్ని వేధించడము తిట్టడము మా అమ్మ నాళను తిట్టడము వాళ్ళని కొట్టడము మీ ఊర్లు ఎందుకు మీ పిల్లలు ఇట్లా ఎందుకు చేస్తున్నారు అసలు చంపేస్తాం చేస్తామని కొట్టడం వాళ్ళని గలీజ్ గలీజ్ మాటలు తిట్టడము అవన్నీ కూడా మేము చూడలేక బాట పట్టవలసి వచ్చింది ఏ సంవత్సరం అట్లా నేను పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి వెళ్ళి చేసిన అంటే నేను ఎప్పుడు లోపల సరిగా లేను నేను కొంతకాలం బయట అంటే ఒక ఆర్గానిజర్ వర్క్ చేసిన అట్లా ఎందుకంటే మన వాళ్ళకి గలవడం మన వాళ్ళని తీసుకొని చేయడం బయట ఉండి పని ఎక్కువ చేసిన నేను బయట ఉండి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి వెళ్ళి రెండు వేల సంవత్సరం వరకు చేసిన రెండు వేల సంవత్సరంలో నేను దళాముల్నే ఒక దళ సబ్బున్నే పెళ్లి చేసుకున్నా ఏ దళాల్లో పని చేసినా మీరు రాజ్కొండ దళానికి ఎక్కువ చేసినా రాజకొండ రాజకొండ అంటే నేను కొంచెం తొందరలో బయట పడలే నేను ఓకే సీక్రెట్ సీక్రెట్ గా వేసినన్నమాట నేను ఓకే ఒక అంటే ఒక రకంగా ఇన్ఫార్మర్ లాగా సీక్రెట్ సీక్రెట్గా పనిచేసినా నేను ఆర్గనైజర్ వరకు సీక్రెట్ గా పని చేసినా ఆ క్రమంలో మనలా పార్టీ బలంగా నమ్మింది అన్నమాట నేను ఊహ దలవన్నప్పుడు పిల్ల అప్పటి సందేసి ఉన్నప్పటి నుంచి ఆ నమ్మకం అనమాట పార్టీకి ఎందుకంటే పార్టీకి మన అనుగుణాలు అన్ని తెలుసు కాబట్టి ఇప్పుడు ఇవ్వలే ఇరవై ఏండ్లు ఆ బయట ఉండి ఒక పదేళ్ళు చదువుకున్నోడు వస్తే వాళ్ళలో వేరే ఉంటది కానీ నేను చిన్నప్పటిస తెలుసు కాబట్టి వాళ్ళలో ఒక సబ్బురాలని ఒక బిడ్డను కూడా నేను ఒక అగ్రనేతలకు మావోనిస్టు అగ్రనేతలకు ఒక నేను కిరణ్ కుమారు అక్క రాజకొండ దళాన్ని ఫస్ట్ పురుడు పోసి నడిపించిన నేతలు వాళ్ళిద్దరు అమ్మా అమ్మానాన్నలు వాళ్ళు ఇంకా మామినిస్ట్ పార్టీని విజయ్ అక్క ఉన్నది కిరణ్ కుమార్ మన యాదగిరి గుట్ట ఎన్కౌంటర్ లో చనిపోయింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో చనిపోయింది లోపల వచ్చింది మొన్న మొన్న బయటకు వచ్చింది చేత కాకుండా అయింది బయటకు వచ్చింది కిరణ్ కుమార్ అక్క ఐలన్న నర్సన్న వీళ్ళు అప్పుడు రాజకొండ దళానికి ఒక పురుడు వచ్చిన నాయకత్వం నాయకత్వం వహించిన వ్యక్తులు అన్నమాట అయితే వాళ్ళతో కలిసి నేను పని తుపాకులు తర్వాత ఇవన్నీ బాంబులు ఇవన్నీ కూడా ఎక్కడికి ఎక్కడి నుంచి వస్తాయి మా ఇష్టం ఇంకా అవి మనకు మనమే సమకూర్చుకోవాలి మనమే తెచ్చుకోవాలి మన చేలితో ఇప్పుడు మన బట్టలు తెచ్చుకుంటాం మనం మనమే కుట్టుకొని మనమే బట్టలు అంటే ఇప్పుడు షాపులో దొరుకుతాయి కాబట్టి తెచ్చుకుంటాం అవి కూడా బాబు ఇక్కడ నుంచి తెచ్చుకుంటాం బాంబుల నుంచి ఇక అవి దొరికిన చోట అవి దొరకవచ్చు కొన్ని కొన్ని పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి అంటే పోలీస్ వాళ్ళు మనకు వాళ్ళు కూడా అదే రేంజ్ లో వేస్తారు కాబట్టి

ఎడ్ల యాదగిరి అని ఆయన మావోనిస్ట్ నేత తను దళమే నాకు పెళ్లి చేసింది అడవిలో అని ఏం కాదు కానీ వాళ్ళు గుట్ట దగ్గర చేసి యాదగిరిగుట్ట తీసుకొచ్చి అంతటా మన వాళ్ళే ఉంటారు కదా ఇక అప్పుడు పెళ్లి చేసుకున్నాను నేను ఇక పెళ్లి చేసుకున్నా కూడా మేము ఇద్దరం కలిసి దళానికి పని చేసినాం ఇద్దరం కలిసి రాజకొండ దళానికి చాలా మంచి వ్యక్తి ఆయన దేవుడి కంటే చాలా మంచి వ్యక్తి ఆయన ఎడ్ల యాదగిరి అంటే యాదవ్ అయితే ఇంకా తనను కూడా ఎన్కౌంటర్ పట్టుకొని వేరే పని టూ థౌజండ్ వన్ మే రెండో తారీఖున మే రెండో తారీఖున బయటకు వచ్చిండి ఆయన అంటే మేమిద్దరం కలిసి కూడా బయట నింజర్ వరకే చేస్తున్నాం కదా ఆ క్రమంలో ఆయన సిటీకి ఏరియా పని మీద పోతున్నాడు అనమాట పోతుంటే ఇక్కడ రామచంద్ర రెడ్డి సిఐ అని ఉంటాడు ఇంకా ఆయన పేరు చెప్పుకున్నా చెప్పుకోకపోయినా ఒకటేను కాకపోతే ఆయన ఏం చేసిండంటే ఇంకా అప్పటికే ప్లాన్ చేసిండా ఆయన ప్లాన్ చేసి కొట్టాలనేది ప్లాన్ చేసుకున్నాడు ఒక నెల రోజుల ముందు ఇంకా అబ్జర్వేషన్లో పెట్టిండు పట్టుకున్నాడు ఇంకా విలేజ్ లో పట్టుకున్నాడు ఆయన పట్టుకొని ఒక ఐదు ఐదు రోజులు బాగా చిత్రకించలు పెట్టి ఆయనకు గోల్రూను కాళ్ళ గోలు చేతుల గోలు కటింగ్ తోని పీకేసి చంపేశారు నాయనని మన పోచంపెల్లి దగ్గర నారాయణగిరి అని గుట్ట ఉంటది ఆ గుట్టకి వెనకౌంటర్ చేసిండ్రు వాళ్ళు ఐదు రోజుల తర్వాత ఎన్కౌంటర్ అంటే ఇద్దరు ఎదురు కాల్పులు జరుపుకుంటే బూటకం ఎన్కౌంటర్ అది పట్టుకున్నారు కదా కలిసి చంపేసి సడబడిస్తారు బూటక ఎనకౌంటర్ చేసిండ్రు పట్టుకెళ్లి పట్టుకోపోయారు ఎదురు కాల్పులని కథలీ బూటకం వెనుకౌంటర్ చేశారు నారాయణగిరి గుట్టపు ఆ తర్వాత భువనగిరి హాస్పిటల్ వేసిండ్రు మాకు ఆరో రోజుకి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు ఇంకా ఇంకా మేము ఆరో రోజు నైట్ పన్నెండు గంటలకు పోయి డెడ్ బాడీని జిల్లా ఇక్కడే అప్పుడు మడి నల్గొండ జిల్లా కదా కోచంపల్లి మండలం నారాయణగిరి అని గ్రామం ఆ గుట్టకి ఎన్కౌంటర్ చేసి భువనగిరి హాస్పిటల్లో పోస్ట్ మార్పు చేసి అప్పుడు నెక్స్ట్ తెల్లారి ఆ నైట్ ఐదో రోజు నైట్ పోస్ట్ మార్పు చేసి ఆరో రోజు ఉదయం పేపర్లు వేసారు అప్పుడు తెలుసు మాకు ఊర్లో ఉన్నారా అడవుల్లో ఉన్నారా మీరు అప్పుడు ఊర్లోనే ఉన్నా నేను అట్లా ఓకే అప్పుడు మా పిల్లలు ఉన్నారా మా పాప అప్పుడు ఒక తొమ్మిది నెలలు ఉంటుంది తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు నెలలు తొమ్మిది పదో నెలలు నడుస్తుంది పాపకి నడుస్తుంది చిన్న చిన్న అయితే ఆయన నేను కంప్లీట్ చేసిన ఇంకా అయిపోయింది అయిపోయింది ఆడికి అయిపోయిన తర్వాత ఇక నేను మళ్ళీ కూడా పని చేసిన ఇంకా ఎందుకంటే మనలో కసి ఉంటుంది కదా ఎందుకో భర్త చనిపోయిండు తర్వాత ఇట్లా మొత్తం జీవితం అంతా ఆగమైపోయి ఇంట్లోకి వచ్చిన మల్ల ఇదంతా ఎందుకు అని ఎట్లా అనిపించలేదు నాకేం అనిపించలేదు ఎందుకు కసి వచ్చింది ఇంకా మన వాళ్ళని అనవసరంగా అంటే అన్యాయంగా చంపేసింది అన్యాయంగా ఇప్పుడు నువ్వు నేను కలిసి పోతా పోతే ఎన్కౌంటర్ అంటే అది ఎదురు చేసుకోవచ్చు ఓకే కానీ అనవసరంగా పోతోని పట్టుకొని బూటకం ఎన్కౌంటర్ చేసారు కదా ఎందుకు అనిపిస్తుంది ఇంకా అప్పటిసారి ఇంకా మళ్ళీ చేయాల పని అనిపిస్తుంది నాకు ఇక ఆ పాప ఉన్నా సరే అని చెప్పేసి మా పాపని తీసుకొని నేను మళ్ళీ పని ఆ తర్వాత ఏమైందంటే ఇక దళం దగ్గరికి పోయినన్నట్టు ధర్మన్ అని జిల్లా కార్యదర్శి ఉన్నాడు ఆయన అయితే తను రమ్మన్నాడు నాకు ఏపీటీ ఓకే అదే ఇక ఒకసారి సార్లు మిస్ అయినా ఇక జూన్ ఎందుకంటే తొందరలే కదా మే రెండో తారీఖు ఎన్కౌంటర్ అయింది ఈయనకి జూన్ పద్దెనిమిది నాకు అయింది అన్నట్టు అట్లా తొందరగా కొన్ని రోజుల గ్యాప్ కూడా లేదు కాబట్టి ఇక అక్కడికి ధరణ పిలిస్తే తప్పదు ఇంకా అని చెప్పేసి వెళ్ళిన ఇక అక్కడికి వెళ్ళాలి వెళ్ళవలసిందే అని చెప్పేసి వెళ్ళినా ఇక వెళ్ళిన తర్వాత ఏమందంటే అక్కడ దళం కనగా దళం రాజకొండలం సమావేశం ఉందనమాట అక్కడ అంటే అప్పటికి ఒక పదిహేను రోజుల నుంచి వెళ్ళి వేసుకుంటున్నారు చర్చిస్తున్నారు అనమాట అంటే ఇక్కడ మా భర్త చనిపోయింది కాబట్టి ఆయన కోసం కూడా చర్చిస్తున్నారంట ఇట్లా బూటకం వెనకమంటారు ఎట్లా జరిగింది ఇలా జరిగింది ఎవడు దీనికి కారణమైన అసలు మనం ఏం చేయాలి అనేది వాళ్ళు చర్చిస్తారు అన్నట్టు అందులో భాగంగా మనం పాల్గొనవలసింది అన్నట్టు అప్పటికి రెండు సార్లు ఏపీటీ పెట్టారు నేను పోలేదు ఎందుకంటే అక్కడ అక్కడ గ్రౌండ్ అక్కడ గ్రౌండ్ లో వాళ్ళు పదిహేను రోజులు సార్లు చర్చిస్తున్నారు కదా నాకు రెండు సార్లు ఏపీటీ పెట్టింటారు వాళ్ళు పెట్టిన తర్వాత మనకు పిలిపింగ్ రావాలి దళం దగ్గరికి రావాలి మనకు జిల్లా కార్యదర్శి పిలుపు అన్నట్టు ఆ తర్వాత ఏమనిపించింది అంటే నేను ఇప్పటికి చనిపోయి ఒక నెల కూడా కాలే కదా ఇప్పటికి ఇప్పుడే పోతే మళ్ళీ ఏమైనా అవుతుందేమో వాళ్ళకేమైనా అవుతుందేమో మళ్ళీ నాకేమన్నా అవుతుందేమో చూద్దాం అని చెప్పేసి నేను పోలేను అయితే మూడోసారి పార్టీ కంటే అతను నమ్మకమైన వ్యక్తి ఆయన రిపోర్టర్ అన్నట్టు ఆయన ఆయన పేరు వద్దులే కనుక అయితే ఆయన మా ఊరు ఆయన అతను ఏం చేసినట్టే చాలా నమ్మకమైన వ్యక్తి ఆయన అయితే ఆయన వచ్చేవంటే అక్క నువ్వు అక్క నువ్వు ఇప్పటికీ రెండు సార్లు ఇప్పటి పెడితే నువ్వు తిరస్కరించినావు కదా మళ్ళీ మన పార్టీ ఏమనుకుంటది అసలు నువ్వు రాకపోతే ఆ నువ్వు రా పాపని తీసుకొని రావాల్సిందేను అని అన్నాడు ఇక పాప కదా మరి ఇబ్బంది కదా ఇక ఇబ్బంది ఉంటుంది కన్నా మనం ఎందుకు ఉండదు ఇంకా ఇబ్బంది అయినా కానీ పోక తప్పదు కానీ వెళ్ళేదాం పాపని తీసుకొని వెళ్ళినా నేను అప్పటికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఈ నాకు ఎపిటి ఇచ్చిన అతనే వారం రోజుల ముందు ప్లాన్ చేసిండు ఆయన దళాన్ని కొట్టించడానికి ఓకే ఇరవై ఐదు లక్షల రివార్డ్ తీసుకొని అయ్యో అప్పుడు ఉన్నారు హరేష్ కుమార్ ఉన్నాడు నేను అడవిలోకి రమ్మనుడు తర్వాత దళాన్ని దళం ఖతం చేస్తాను నమ్మకమైన వ్యక్తి ఆయన మళ్ళీ రిపోర్టర్ మారిపోయింది ఆయన డబ్బుల కోసం మారిపోయి ఇంకా నన్ను తీసుకుపోయి ఒక దగ్గర ఏర్చి ఆయన అక్కడ నుంచి వెళ్ళి మన వాళ్ళు వచ్చి తోలుకోతారు అన్నట్టుగా నేను అక్క ఇంకా నాకు లేట్ అవుతుంది నువ్వు ఇక్కడే ఉండు మన వాళ్ళు వచ్చి తోలుకొని పోతారు అని చెప్పిండు అప్పటికే అక్కడ ఉన్న నాంపల్లి మా మునుగోడు నిజాం గారు నాంపల్లి సిఐ శ్రీనివాసులు అని ఉంటాడు తను తనకు ఇన్ఫర్మేషన్ అంది అందింది అన్నట్టు ఆయనను అక్కడున్న ఎస్బి గారు మొత్తం ప్లాన్ చేసి పెట్టారు మా మన దగ్గరకు వచ్చిండు కదా వెంకటేష్ అని అతను ఆయన మొత్తానికి చేసి పెట్టేసిండు ఇక ఈ దళాన్ని కొట్టడానికి మొత్తం ప్లాన్ దగ్గరికి పెట్టేసిరన్నట్టు అందులో ఏందంటే ఇక నేను వెళ్ళిన కాబట్టి ఎవడోరిగినా మనకు అవసరం లేదన్న వేరే రీతిలో జరిగింది అది అక్కడ అట్లా ఇక గతంలో నేను పోయినా ఆ రోజే నేను పోయినా పోయి మళ్ళీ నెక్స్ట్ తెల్లారండి అంతే కొద్ది దూరం నడిచినాం నడిచిన తర్వాత ఇక పడుకుందామని ఒక గంట చేపు పడుకుందామని అక్కడ కొత్త ఆ గంటల్ని ఎన్కౌంటర్ అయితేనే ఉంది అంతే ఇక భారీ ఎన్కౌంటర్ ఇంకా అది మా ముందు ఇక దువం జన్పేరు పాపతో పన్నెండు మంది పాప కూడా చనిపోయిద్దా పాప కూడా చనిపోయిందా తొలిదర్లు పాప పాపతోని పన్నెండు మంది ఓకే పదకొండు మంది మన వాళ్ళు కూడా కాల్చిరు ఇట్లా కాల్చారు నాకు కూడా నాలుగు బుల్లెట్స్ వెళ్ళినాయి అయితే దుమంచన్ పేరు మా మావోస్ట్ లో పదకొండు మంది పాపతో పన్నెండు మంది పన్నెండు మంది

భారీ ఎన్కౌంటర్ అయింది ఇంకా నల్గొండ జిల్లా నాంపల్లి మండలం తిరుగల్లపల్లి గ్రామం పెద్ద చౌడి గుట్ట పెద్ద చౌడి గుట్ట మీదనే జరిగింది ఇదంతా అయితే ఆ తర్వాత నన్ను ఇక అందరూ వచ్చేసారు ఇంకా అక్కడ మీడియా వాళ్ళు కూడా అందరూ వచ్చే కిందికి కింద ఉన్నారు మీడియా వాళ్ళు ఇట్లా టీవీ నైన్ బృందం ఇట్లా అయితే అప్పటికి అందరు అయిపోయారు అనే మెసేజ్ ఒకటి ఎస్పీ గారికి వెళ్ళింది వెళ్ళంగానే ఎస్ఐలు ఉన్నారు అక్కడ సిఐలు సిఆర్పి వాళ్ళు వాళ్ళ సిఆర్పి వాళ్ళతో కొట్టిపిస్తారు కాబట్టి అందరు కంప్లీట్ అయిందని తెలిసిపోయింది కంప్లీట్ అయిపోయిందని తెలిసిపోయినప్పుడు అక్కడికి ఆ పరిధిలో ఉన్న సిఐ నా దగ్గరకు వచ్చి ఆ కుట్టపైకి వచ్చిండి అని ఆయన దేవరకొండ పోలీసులు నా పెళ్లి మర్రిగూడం ఇల్లంత హలోటాయి మొత్తం తీసుకొని వచ్చేసిండే పైకి వచ్చేసి ఎంతమంది చచ్చిపోయిారు ఇక్కడ ఎంతమంది ఇంకా బతుకున్నారు ఎంతమంది తప్పించుకొని పోయారు అనేది ఇంక్వైరీ చేసుకున్నాడు వచ్చి ఆ తర్వాత ఏమైందంటే అందరూ చనిపోయారు అక్కడ ఉన్న వాళ్ళు తపస్కపోయిన వాళ్ళు ఎవరికి చనిపోయారు కదా ఇట్లా పన్నెండు మంది చనిపోయారు నేను కొంచెం కొనువు పిరుతోనే ఉన్నానంటే అయితే అక్కడ నాలుగు కలిగినాయి అక్కడ ఏం జరిగిందంటే అప్పటికే మన టీవీ నైన్ బృందం వచ్చింది ఆ గుట్టకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు చేస్తుంటే పోలీసు వాళ్ళకి చెప్తున్నాడు ఆయన శ్రీనివాసరావు ఆయన ఈ రోజు నేను బతుకుండడం అంటే కారణం ఆయననే అసలు ఆ చెలి అయితే కొడితే కొట్టొచ్చు ఉన్న సిచువేషన్ లో ఎవరైన గంతే వాళ్ళు చవచ్చు ఏమో చవచ్చు అది తప్పని పరిస్థితి కానీ ఈ రోజు నేను బతుకున్నడం అయితే శ్రీనివాసరావు సిఐ గారే సిఐ గారు ఆయన అంటే ఆయన కూడా ఒక పేదరికం ఒక పేద బిడ్డ ఆయన మంచి చదువుకొని ఒక ఐబిఎస్ ఆఫీసర్ అయిన కానీ ఆయన ఆయనే నన్ను నేను బతుకున్నా అంటే ఆయనే కారణం నాకు ఇక్కడ ఇక అక్కడ పైకి వచ్చిన తర్వాత ఏం అంటే అందరూ చచ్చిపోయారు కదా అందరిని తీసి ఒక దగ్గర వేయండి అని అన్నాడు అందరిని గుంజి మన కోళ్ళని అందరిని చేసినట్టుగా అందరు ఒకరు మీనొకరిని వేసేస్తున్నారు ఇక అందరిని వేసేటప్పుడు నన్ను కూడా నా కాలు బట్టి వాళ్ళు ఆ గుంజినప్పుడు కొంచెం కాళ్ళు తెరిచి చూసిన నేను ఎందుకంటే నాకు తెలిగింది తెల్లారు గట్ల నాలుగు గంటలకి ఓకే సాయంత్రం మళ్ళీ ఏడు ఏడున్నర టైంలా వచ్చిర్రు కాబట్టి అప్పటికి సో వచ్చేసింది నాకు దెబ్బ దాకి నేను చల్లారిపోయి స్ట్రో వచ్చేసింది నాకు ఇక అయితే నిద్ర వచ్చింది బాగా నిద్ర పోయినాడు నిద్ర కాళ్ళు వాటి గుంజినప్పుడు ఇట్లా కాళ్ళతో ఇట్లా చూసిన అనమాట గుంజండ్రా అని దగ్గర చూపెట్టండి ఆయన చూపెడితే ఇట్లా చూసినా చూడడానికి ఆ మెల్కతో కొంచెం ప్రాణం ఉంది కదా బతికిద్దాని ఎందుకంటే వాళ్ళ పాపం వాళ్ళ పాప చచ్చిపోయింది వాళ్ళ భర్త చచ్చిపోయిండు ఈ మన కూడా చంపిన మనకు ఒక ఇల్లే నాచనం అయిపోయినట్టు అవుతుంది వద్దు ఎట్టి పరిస్థితుల్లో ఏ ప్రయత్నం అని చేసి మనం మాత్రం బతికిద్దాండి మనం అని చెప్పేసి అప్పుడే దేవరకొండ నుంచి హాస్పిటల్ నుంచి కారు పిలిపించిండు ఆ కారు పిలిపించి గుట్ట కింద దాకా వాళ్ళే పోలీసు వాళ్ళు ఒక పది మంది కలిసి మాయే చెద్దర్లు పాలితీన్ కవర్లు ఉంటాయి కదా అందులోనే ఇట్లా మూట కట్టి గుట్ట కింద దగ్గర దాకా ఎత్తుకొచ్చి ఆ బ్లడ్ అంతా తూడిచేసి ఆ కార్లో పెట్టి గ్లూకోజ్ పెట్టి ఇంకా ఆగ మేఘాల మీద ఉస్మాని తీసుకొచ్చండి ఇక ఆయన ఎమ్మడు తీసుకొచ్చి ఆపరేషన్ చేయించిండు నాకు కారుకు ఆపరేషన్ చేయించిండు ఇంకా పొట్టకు ఆపరేషన్ చేయించిండు పొట్టలో ఒక బుల్లెట్ చిక్కుకొని ఉంది అన్న ఓకే ఇంకా అది బుల్లెట్ తీపిచ్చుండి ఇక తీపిచ్చి ఇక పదకొండు నెలలు ట్రీట్మెంటు అప్పుడు చంద్రబాబు హయంలో జరిగింది కాబట్టి అప్పుడు టీడీపీ గవర్నమెంట్ భరించుకున్నారు కొంతలో కొంత ఒక రెండు మూడు లక్షలు దగ్గరలో ఒక రెండు లక్షల వరకు ఇంకా మా నాన్న పెట్టాడు ట్రీట్మెంట్ బయట లేనివి కొనుకొచ్చి మా నాయన కొంచెం పెట్టుకున్నాడు మిగతా ట్రీట్మెంట్ అంతా వాళ్ళు ఇక గవర్నమెంట్ భరించుకున్నది అప్పుడు చంద్రబాబు హయంలో ఎప్పుడు బయటకు వచ్చారు మీరు నుంచి ఇంకా అప్పుడే ఇంకా బయటకు వచ్చినట్టే ఇంకా అప్పుడు ఓకే అప్పుడు ఎన్కౌంటర్ అయ్యింది కదా హాస్పిటల్ నుంచి వచ్చిన కదా ఏ సంవత్సరం ఇది టూ థౌజండ్ వన్ అప్పుడే ఇక బయటకు వచ్చినట్టే ఇక ఇంకా అప్పుడు ఆ తర్వాత ఒక రెండు కేసులు ఉండేది ఆమెను వాళ్ళే వాళ్లే ఇంకెందుకంటే దానికి సాక్ష్యం ఎవరు లేరు కదా ఇక కేసు పెట్టిరు ఇక కేసు పెడితే నేను పోయినా కోర్టు కట్టండి అయ్యేది ఇక నెల నెల పోయి కోర్టు అయ్యేది ఇక అది ఇది ఉంటదింగ్ పేల్చిందని మీనా బిల్లింగ్ పేల్చిందని మీద నేను పాల్గొన్నట్టుగా పెట్టిరన్నట్టు ఇక ఇంకా అవి కూడా వాళ్ళంత వాళ్ళే కొట్టేసిరు ఆ కేసులు కూడా పిలిచి అయిపోయింది అది కూడా అయిపోయింది మళ్ళీ టూ థౌజండ్ మొన్న టూ థౌజండ్ టూ కూడా ఒక కేసు పెట్టిర్రు నా మీన పని మళ్ళీ పార్టీకి పని చేస్తుందని అప్పుడు కూడా ఇరవై ఐదు రోజులు జైలు పోయిన ఆ బేలి మీద బయటకి వచ్చిన పని చేసినా మీరు అసలు చేసుకొచ్చిన తర్వాత ఆ బయటకొచ్చిన తర్వాత కూడా చేసినా అయితే చేసినా అని తెలిస్తేనే కదా కేసు పెట్టిర్రు కేసు పెడితే మళ్ళీ కూడా ఇరవై ఐదు రోజులు జేల్లో ఉన్న మళ్ళీ బేలి మీద బయటకొచ్చిన అయినా సరే మళ్ళీ చేసినా ఏమోాలి ట ఫోర్ వరకు వేసిన ఇక రాజశేఖర రెడ్డి సీఎం అయినంత వరకు ఓకే అప్పుడు చేసిన తర్వాత ఏంటంటే అప్పటికి బాగా బాగా ఎన్కౌంటర్లు అవుతున్నాయి కదా దొరికిన దొరికినట్టు చంపేస్తున్నారు ఎక్కడ దొరికితే అక్కడ చంపేస్తున్నారు ఇంకా ఆ తర్వాత ఏమనిపించింది అంటే ఇక చేయకపోవడం మంచిగా నేను ఎందుకంటే నన్ను చాలా టార్చర్ పెట్టారు పోలీసులు ఇప్పుడు దేవరకొండ పిలిపిచ్చి దేవరకొండ లో ఉంచి అంటే నన్ను మాత్రం ఎన్నడూ తిట్టలేదు వాళ్ళ మీద కూడా అబద్ధం చెప్పొద్దు కానీ నన్ను ఏ రోజు కూడా ఒక మాట తిట్టలే ఎంత పోలీస్ డిపార్ట్మెంట్ ఏ రోజైనా కూడా బతిలాడారు వద్దు నువ్వు పోవద్దు ఇప్పటికి నీళ్ళు నాచడం అయిపోయింది వద్దు నువ్వు మంచిగా బతుకు నిన్ను నిన్ను నువ్వు మంచిగా ఉంటావని మేము బతికిచ్చినాం నువ్వు మళ్ళీ పోయినావు అనుకో ఇలా మేము లేకపోవచ్చు ఇంకోరు ఉండొచ్చు ఇంకొని పిలిచి ఇంకోరు ఉండొచ్చు ఏదో ఒక చోట ఎన్కౌంటర్ అవుతుంది కదా మేము బతికిచ్చిన ఫలితం మాకు లేకుండా పోతుంది కదా నువ్వు పోవద్దు అని చెప్పేసి దేవరకొండ పిలిపించి చెప్పారు నాకు సమాధానం మళ్ళీ ఒకసారి మన సిద్దిపేట తోగుటకు పిలిపించి చెప్పిర్రు అక్కడ కూడా అక్కడ మెదక్ డిస్టిక్ ఎస్పీ అక్కడ ఉన్న సిఐ అంటే నాకు ఇక్కడ మా ఎన్కౌంటర్లో పాల్గొన్న సిఐ అక్కడ డ్యూటీ అనమాట వద్దు నిన్ను బతికిచ్చినందుకు నా పేరు నిలబెట్టు నువ్వు పోకు మళ్ళా అని చెప్పి చెప్పిండు నాకు చాలాసార్లు పిలిచి చెప్పిండు అన్నట్టు అయినా సరే పని చేసినా నేను లాస్ట్ పైన లేపుడు మొన్న టూ థౌజండ్ ఫోర్ ఎండింగ్లో అప్పుడు ఏమన్నాడంటే నువ్వు మళ్ళీ పార్టీకి పని చేస్తున్నావు పద్మానికి చేతులు ఎత్తి మొక్క నువ్వు మాత్రం పోదు మళ్ళా చచ్చిపోతావు కదా మేము బతికిచ్చేం లాభం ఉంది ఇంకా నీకు ఏం కావాలో చెప్పు నువ్వు పెండ్లి చేసుకుంటా అంటావా మేము చేస్తాం నీకు ఏదైనా ఇచ్చి చేస్తాం నీకు హైదరాబాద్ బిల్లింగ్ కావాలా కోనిస్తాం కారు కావాలా కోనిస్తాం నేనే కోనిస్తాను నువ్వు మాత్రం పార్టీకి పని చేయొద్దు అని చెప్పేసి బతులు అంటే నాకు ఏ పెండ్లీ వద్దు నాకు ఏ కారు వద్దు మళ్ళా మా దగ్గర రామచంద్ర రెడ్డి సిఐ అని ఉండే ఆయన ఏమన్నా అంటే నీకు ఏదైనా రివార్డ్ ఇస్తాం ఘాటకంచెల భూమి ఇస్తాం నీకు ఐదు ఎకరాల భూమి ఇస్తారు కదా మూడు ఎకరాల భూమి ఇస్తాం కొంతమందికి ఇచ్చారు నీకు ఇస్తాం వద్దామా బతకాలని మంచిగా బతికి పడుచుంది అన్న అని అంటే నేను ఆయన దగ్గర కూడా ఎప్పుడు పోలే అసలు నాకేమొద్దు అని చెప్పిన మా అమ్మా నాన్నల కొంది భూమి ఓ ఎకరం అమ్మ మమ్మల్ని జాదలేరా ఆ నాడు చంద మీరు ఇచ్చిన ఎవరో ఇచ్చిన మేము దీన్ని బతకలేదు కదా గవర్నమెంట్ భూమి తీసుకోవచ్చు ఇక తీసుకుంటే బానిసలేం కదా వాళ్ళ కింద ఎప్పుడైనా కూడా ఇష్యూ జరిగిందంటే రావని పిలిస్తేనే ఉంటారు ఎప్పుడు మరి ఎందుకు తీసుకోకూడదు విలువరా తీసుకున్నా పిలుస్తారు తీసుకోకపోయినా పిలుస్తారు కానీ తీసుకుంటే మాత్రం మన ఇప్పుడు నేను ఏం తీసుకోలేదు కాబట్టి ఈ రోజు ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను తీసుకుంటే తగ్గి మాట్లాడాలి కదా మీ దగ్గరైనా వాళ్ళ దగ్గర ఉంది కానీ నేను తీసుకోలేదు కదా నాకు డైరెక్ట్ ఎన్కౌంటర్ అయ్యింది నేను లొంగిపోయి వచ్చింది అని కూడా కాదు కదా అయినా సరే నాకు అయినా ఇస్తాన తీసుకోలేదు జనజీవనలోకి వచ్చిన తర్వాత మళ్ళీ జీవితం ఎట్లా మార్పులు చేర్పులు ఏమీ జరిగినాయి ఇక నేను మళ్ళీ అప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నా ఇంకా నాకు ఎవరు లేరు కదా మరి అయితే ఇంకా వాళ్ళ వాళ్ళే చూసుకుంటోళ్ళు మా అమ్మ కూడా ఇక హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది ఇక అమ్మ కూడా ఇంకా ఇవన్నీ చూడలేక ఆరోగ్యం బాగాలేక చనిపోయింది మా అమ్మ ఇక నాన్న ఉన్నాడు ఇక అన్న ఉన్నాడు నాన్న తమ్ముళ్ళు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు ఇద్దరు అన్నలు ఒక తమ్ముడు నాకు వీళ్ళు ఉన్నారు వీళ్ళు మంచిగా చూసుకున్నారు అన్న వాళ్ళ ఇంట్లో అంత సేవ వాళ్ళే చేశారు కదా మరి నేను ఒక పినియలే మంచిరు అయితే ఆ తర్వాత ఏం జరిగింది నాకు పెళ్లి చేసుకోవాలని ఆలోచన అయితే నాకు లేదు లేదు అంత అట్లే ఉండాలనుకున్నా మా అత్తగారు కూడా మంచి ఇరవై ఎకరాలు అండ్ ఉంటది వాళ్ళకి మంచి కుటుంబం వాళ్ళు కూడా ఇంకా అట్లాగే బతకాలనుకున్నాను నేను కూడా వాళ్ళు కూడా ఇట్లే ఉండు నీ పాలు నువ్వు తీసుకొని వాటా నువ్వు తీసుకొని బతుకు అని చెప్పి వాళ్ళు లవ్ మ్యారేజ్ వాళ్ళే సార్ యాదవ్ అన్న వ్యక్తి చాలా మంచి వ్యక్తి అన్నట్టు ఆయన మంచి గుణవంతుడు మంచి ఎడ్యుకేషన్ పర్సన్ మళ్ళందరూ ఏంటంటే మంచి సురుగ్గ పనిచే పార్టీకి పని చేసే వ్యక్తి అని ఆయన అయితే తనే ఏం చేసిండంటే ఈ అమ్మాయి బాగా మంత్రాలు నాకు ఈ అమ్మాయి కావాలని పార్టీని అడిగిండు ఆయన అట్లా అడిగారు కూడా ఆయన ధైర్యంతో అట్లా త్యాగం చేసి అడిగిండు ఆయన అడిగినప్పుడు ఒక రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ ఒప్పుకున్నారు అన్నమాట అంటే నా ధైర్యానికి ఒప్పుకొని ఇచ్చి పెళ్లి చేసినట్టే వాళ్ళే మామూలు పర్సన్ అయితే భయపడతారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే అక్కడ తను ఉండొచ్చు నేను కూడా లేకపోవచ్చు నేను ఇప్పుడు నువ్వు బతుకుండచ్చు ఇవన్నీ కూడా ఉంటాయి కారణాలు అక్కడ కానీ ఆ కారణాలు అనేది కూడా నేను ఏమనుకోలేదు సరే అని పార్టీ కోసం ఒప్పుకున్నాను నేను అప్పుడు కూడా నేను కూడా ఆయన ఏం ప్రేమించలేదు తనే అతను కావాలని పార్టీ నొప్పించండి అంతే పార్టీ ఒప్పి నిజంగా మా ఏరియాలో అందరికి తెలుసు అయితే పార్టీ నొప్పించు ఫస్ట్ పార్టీ ఎక్కడ దెబ్బ కొట్టాలి అక్కడ అంతే పార్టీ నొప్పించారు పార్టీ మొత్తం కలిసి నన్ను ఒప్పించారు ఇక ఏమైందమ్మా ఆయన మంచిగా చదువుకున్నాడు అలా ఆస్తున్నది భవిష్యత్తులో మీరు ఇద్దరు కలిసి బయటకు పోయినా బతుకొచ్చు లేదంటే అదృష్టం బాగాలేకపోతే చచ్చిపోవచ్చు చచ్చిపోయిన తర్వాత ఆ తర్వాత డిసిజన్ అది ఇంకా బతుకుంటేనైతే అయితే లేదు కదా ఆ తర్వాత ఏం జరగనుంది ఏం ఇప్పుడు అయితే మంచిగా ఉన్నాం కదా చేసుకొని పార్టీకి కి పనిచేయరి అని చెప్పేసి పార్టీ నొప్పిస్తే పార్టీ నన్ను ఒప్పించి పెళ్లి చేసింది ఓకే దాంట్లో ఇంకా ఆ తర్వాత బయటనే కదా మనం పని చేసి ఎవరెవరు పెద్ద పెద్ద లీడర్లు ఎవరు మంచిగా ఉంటుండే నాకు అందరూ మంచిగా ఉంటారు సాంబశివుడు ఎట్లుంటుండే సాంబశివుడు కూడా చాలా ఒక తండ్రి లాగా లోపల ఉన్నప్పుడు తెలుసా మీకు అప్పుడు తెలుసు అడవిలో ఉన్నప్పుడు ఆ తెలుసు అయితే సాంబశివుడు మాకు రిలేషన్ అవుతాడు ఆయన ఓకే అయితే ఆయన కూడా మా బావి దగ్గరికి వచ్చేటోడు అయితే నేను ఎందుకంటే ఇక నేను ఒక్కామను కాబట్టి నువ్వు వద్దు చేయొద్దు పార్టీకి పని అవసరం లేదు అనేది అంటే అది ఎక్కడి వరకు ఎక్కడి వరకే అనేది ఆయన ఆ కడుపులో మొత్తం వల్ల నేను కావాల్సిపోతుంది కాకపోతుండే అంటే అప్పుడప్పుడు పేపర్ తెచ్చి అని అడిగేటోడు అనమాట అంటే నేను పేపర్ తీసుకొని మీకు అందిస్తుంటే పాటికి పని చేసినట్టే కదా ఉషో అవుతది కదా మరి ఏ వైపు చూసినా కానీ నాకన్నే కదా ఏం కాదు ఏం చేస్తాం మన రాతలు ఏది రాసి ఉంటే అది జరుగుతుంది అని అన్నాడు అంతే నేను కూడా ఎందుకంటే ఇక చిన్నప్పటిస ఆ ప్రభావితం ఆ సిద్ధాంతం అన్యాయం జరిగిందండి చిన్న నేను చిన్న ఉండి ఒక పదమూడు పద్నాలుగు సంవత్సరాల వయసులో మా దగ్గర ఊకే గెట్ల పొంత గెట్లు దున్నుకొని గొడవలు పెట్టుకునేటోళ్ళు వాళ్ళు ఈసుకుంటే గెట్టు నా గెట్టు దున్నేవరాను అని గొడవలు తీసుకొని పోయేటోడు జావ గురించి అన్నట్టు పోయి అయితే నా గెట్టు ఎట్లా దున్నేవు నువ్వు ఇప్పుడు ఒక్క నాగల చాలకే మళ్ళీ అది పోయి గుడిచి పోయి పంచాయతీ చేసుకోవాలి గొడవలు పట్టుకుని అని చంపాలియాల అంటే గాయంత దాంట్లో వచ్చేది లేదు పోయేది లేదు కదా ఎందుకు అని చెప్పేసి నేను పోయి అడిగేది అక్కడ వద్దే అట్లా అంటే ఇట్లా వరుసకు అవుతారు కదా ఎవరైనా కావచ్చు అక్కడ అయితే ఇట్లా పిలుచుకుంటాం కదా అమ్మడోళ్ళు కావచ్చు అక్కడ మన వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు అయితే వద్దు మామ అట్లా చేయొద్దు నువ్వు దాంట్లో వచ్చేది ఏముంది వదిలేస్తే అయిపోయేదే కదా నేను ఆయనకి చెప్తలే అదే నువ్వు మాత్రం అట్లా గొడ్డలు తీసుకొని వాళ్ళని చంతాయిని చంతాయి ఇట్లా గలీసు బూతులు తిట్ట తిట్టకూడదు అట్లా చేయొద్దు అని అంటే నువ్వు చిన్నపిల్లవు కదా నేను లేవా తెత్తేస్తా పోతావు అక్కడ నువ్వు నువ్వు మాకు వచ్చిన నువ్వు చిన్నపిల్లవు చిన్నపిల్ల తీరుకుండాలి మీ ఆయనకి చెప్తా అనిపోయి మా నాయనకి కూడా చెప్పేది వాళ్ళు మీ అమ్మాయి ఏంది ఇట్లా చేస్తుంది అసలు వచ్చి పంచాయతీ చెప్తుంది ఇంతంత లేదు మూరడంతా అని చెప్పేటోళ్ళంట మా నాయన ఏమనేది అంటే ఆమె మంచి కోసమే చెప్తాడు మా నాయన నాకు చాలా ఎంకరేజ్ చేస్తాడు ఇప్పుడు కూడా ఎప్పుడైనా ఇప్పుడైనా వేస్తాడు ఆయన నేనే వాళ్ళకి పెద్ద అనుకుంటా అని చెప్తాడు మా కొడుకులు నేనే పెద్ద కొడుకు అని చెప్తాడు ఇప్పుడు కూడా చెప్తాడు ఆయన అట్లా అయితే అండి మంచి మంచి మాటనే చెప్పింది కదా ఆమె చిన్నపిల్ల అయితే మాత్రమేంది మంచి మాట చెప్పింది ఆ గెట్టు దున్నుకొని మీరు మీరు నరికి చంపుకుంటే కుటుంబాలు ఆగమైపోతాయి కదా కొట్లాట నైట్ పూట కావాలి బాట మీద కావలు కాసుకోవడాలు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ పెట్టుకోవద్దు మంచి మాట చెప్పింది ఆ మాట ఇన్నూరు అని మా ఆయన ఎప్పటివాడు అన్నమాట మా ఆయన నన్నేం తిట్టేటోడు కాదు వీళ్ళు పోయి చెప్పినా కూడా తిట్టేటోడు కాదు అడవులలో పోయిన తర్వాత అంటే ఏమైనా మార్పులు చేసిండ్రా మీరు ఏమైనా సమాజంలో మార్పులు తీసుకొచ్చిండ్రా ఇప్పుడు ఎనిమిది గంటల పని కానీ లేకపోతే ఇంకేమైనా ఏమైనా ప్రయత్నం చేసిండ్రా చేసినాము ఎందుకు ఇప్పుడు భూములు ఉంటాయి ఉన్న వంద ఎకరాల భూస్వామి ఉంటాడు అప్పుడు కూడా దొరల మీదనే పోరాటం ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఎస్సీ ఎస్టీల బీసీల భూములవినే పడతారు వాళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీ బీసీల వాళ్ళకి ఏముంటాయి తినడానికి తిండి ఉండదు వాళ్ళకి వాళ్ళని పిల్లలు చదివిద్దామంటే డబ్బులు ఉండేవి వాళ్ళకి ఓకే ఇవన్నీ అన్ని రకాల నెట్టివేయబడ్డారు కదా వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు అంటే నీకు పది రూపాయలు ఇస్తా పది రూపాయలు ఇస్తా నీకు అప్పుగా అప్పు కట్టలేడు పది రూపాయలు కట్టకపోతే ఏమైతుంది శనకం అన్నాడు అంటే చదువు కూడా సరిగా రాదు కదా మరి ఎస్టీ బీసీ వాళ్ళకి కావచ్చు వీళ్ళ గిరిజనులకు కావచ్చు చదువు రాదు కదా రాదు అందుకోసమే కదా వాళ్ళకి వందర ఎకరాలు తోడైన వాళ్ళకి వందర ఎకరాలు కూర్చుకున్నారు వాళ్ళు మరి వీళ్ళకెందుకు లేవు వందల ఎకరాల భూములు ఎందుకు లేవు అప్పుడు కూడా భూ పోరాటం కదా చేసింది మేము కూడా మరి ఎందుకు లేవు వీళ్ళకు అట్లానే అడిగేవాళ్ళం అనమాట వాళ్ళని ఏం చేసేది అంటే అప్పుడే వాళ్ళు భయపట్టి కొట్టినం చంపినాం ఎంతో మందిని కొట్టినాం ఎంతో మందిని చంపినాం కదా ఏనకపోతే పంచాల పేదోనికి భూమి లేని మొత్తం భూమి లేని వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఒక ఐదు ఎకరాలు ఇవ్వాలి పట్ట కూడా నువ్వే చేయాలి ఒక మనిషిని కొట్టి చంపుతుంటే తర్వాత ఇట్లా చంపుతుంటే అనిపించకపోయిందా అంటే పాపం పాపం వాడు మనిషిని చంపుతున్నావు అంత దుర్మార్గం చేయరులే మన వాళ్ళు చాలా మంచి ఆలోచనతోనే వేస్తారు వాళ్ళు అంటే ఫస్ట్ చెప్తారు వాళ్ళు ఓకే ఇది అన్యాయము ఈ అన్యాయం చేయకూడదు ఒక మనిషి ఒక మనిషి మీద అన్యాయం చేయకూడదు అని ఒకసారి చెప్తారు రెండోసారి చెప్తారు వాళ్ళు ఒకసారి చెప్పిన అయినారు రెండోసారి చెప్పిన ధనమంతుడు ఎందుకుంటాడు చెప్పు ధనం నీ చేతులు ఉన్నప్పుడు ఎందుకుంటాడు వినడు కదా పేదోని మీదనే చేయాలి అనుకుంటాడు వాడు పేదోని ఎంత చెప్పు అన్యాయం చేస్తుంటే మాత్రమే వాళ్ళకు అన్యాయం చేస్తారు కాబట్టి కదా మనం అక్కడ నిలబడి చెప్తాము వాళ్ళకి ఇది అన్యాయము నువ్వు చేయొద్దు ఇట్లా అని చెప్తే వాడు ఇంకెక్కనే చేస్తాడు తక్కువ తగ్గేది ఉండదు ఎన్నో వందలు ఒకటి తగ్గుతాడు అంతే వాళ్ళని ఎందుకు చేయకూడదు మీరు ఎవరు మిమ్మల్ని పట్టించడానికి ప్రయత్నం చేస్తారు ఇక లాస్ట్కి వాళ్ళు ఇక అట్లా అటు అప్పుడు ఏం చెప్తాం మనకి ఇట్లా తప్పు నువ్వు ఇట్లా చేసింది నువ్వు తప్ప అని చెప్తాం మనకి తప్ప అంటే కొంతమంది వినిపించుకుంటారుండే ఫస్ట్ చెప్తుండే మీరు ఫస్ట్ చెప్తాం ఫస్ట్ సంతోషం తింటే సంతోషం అందరు కాఫీ అట్లా కొంతమంది తింటారు చాలా వరకు రూపాయల బారాన మంది వింటారు చారా మాత్రమే వినకపోతే ఒకసారి చెప్తాం రెండుసారి చెప్తాం మూడోసారి కూడా చెప్తాం నాలుగోసారి రెండు రెండు చేతులు చేతికి అంతే అప్పుడు కూడా వినలేరు అనుకోవాలి అప్పుడు అక్కడ డేక్కుంటా కూడా మళ్ళా ప్లాన్ చేస్తారు కదా చంపడానికి ఇన్ఫర్మర్ లాగా మారుతారు మనం ఆ ఊర్లోకి వచ్చిన వంట ఇన్ఫర్మేషన్ ఇస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ కి అవన్నీ చేస్తారు కాబట్టి మనం చంపేస్తాం అంతే కదా దుష్ట వినోన్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇందాక మనం మళ్ళీ పెళ్లి అని చెప్పేసి అనుకోని ఎవరిని పెళ్లి చేసుకున్నారు ఎట్లా అయితే మళ్ళీ నేను పెళ్లి చేసుకోవాలని ఆలోచన నాకు లేదన్న ఓకే అయితే ఏమైంది అంటే ఒక అతను ఆయన కూడా సానుభూతి సానుభూతిపరడ అన్నమాట ఆయన మావోయిష్ సానభూతి పరుడు సానుభూతి పరడు అన్నం అట్లా పెట్టేటోడు పార్టీకి ఆయన అయితే ఆయన ఏమైందంటే వాళ్ళకు వాళ్ళకు వాళ్ళ కుటుంబానికి బాగా పగలు ఉన్నాయి వాళ్ళల్లో ఎందుకంటే వాళ్ళకు ఈయన మావెనిస్ట్ పార్ట్ పని చేయడం వాళ్ళ కుటుంబానికి ఇష్టం లేదు ఈయన సానుభూతికి అన్నం పెట్టడం గాని ఇప్పుడు నేను ఆడకొచ్చిన ఆడంగు వస్తే నాకు అన్నం పెట్టడం వాళ్ళ కుటుంబానికి ఇష్టం లేదు ఓకే అయితే ఈయన చెప్తే ఈనటోడు కదనమాట ఈనటోడు కాకపోతే ఏమిటంటే వాళ్ళ ఆయన ఒక భార్య ఉన్నది అయితే వాళ్ళ భార్య కానీ వాళ్ళ భామార్దులు కానీ ఏం చేసారు అంటే ఈయనని చంపాలని ప్లాన్ చేశారు అయ్యో ఎందుకు ఈయన ఈనాడు కదా ఈయనని చంపాలి ఆ పార్టీ అంటే ఇష్టం ఉండదు ఇలా పాల్సిన ఈయన ఈయనడు కదా మరి మన ఇప్పుడు నువ్వు ఉన్నవన్న ఇప్పుడు నేను వద్దన్న పన్ను నువ్వు చేస్తే నేను ఊకుంటానా అట్లా నాకు ఇష్టం లేని పన్ను చేస్తే నేను ఎందుకు ఊకుంటా అది నీకు ఇష్టం ఉంది నువ్వు చేస్తున్నావు అంతే నువ్వు సరైన అనుకొని చేస్తున్నావు నువ్వు అది సరైందే కూడా నలుగురు వాట్సాప్ చేస్తారు అది కానీ నాకు ఇష్టం లేదు కదా అని చెప్పేసి వాళ్ళు ఈయనను ఈ కేసులు పెట్టడం ఈయనని జైలు పంపడం చాలా సార్లు రెండు మూడు సార్లు జైలు పంపిణీ అట్లా ఏదో కోణంగా ఇరికిచ్చి మమ్మల్ని వచ్చిండు ఈయన దగ్గర తుపాకుంది మమ్మల్ని వచ్చిండు అని చెప్పేసి సొంత బాగా జైలు పంపిరాయన అట్లా పంపుతా కొద్దిగా పగ అయిపోయింది అనమాట ఆ పగ ఎక్కువై ఆయన పని ఆయన వేసుకుంటూ ఉన్నాడు ఉంటుంటే ఏం చేసిండే వాళ్ళ బామారి ఒక అడ్వకేట్ అనమాట అంటే ఎవరి దగ్గర వేస్తాడు ఆయన ఆయన ఏం చేసిండంటే ఈయనను చంపడానికి ప్లాన్ చేసిండు అనట్టు ఇక చంపడానికి ప్లాన్ చేస్తే ఈయనను చంపడానికి అంత ఈజీ కాదు చాలా తెలివైన వాడు ఆయన కాకపోతే ఏం చేసిండ ఈమె ఈయనని ఎవరితో జత కట్టాలి మొత్తం ఒక ఇష్యూ లేపాలి ఇష్యూ లేపిన తర్వాత చంపేస్తారు ఓడోదస్తే నా కొరికి ఏదేముంది అని చెప్పేసి ఏం చేసిండ్రు అంటే నేను అప్పుడు ఆయన ఒవరో నాకు తెలియదు నేను ఎవరూ కూడా ఆయనకు తెలియదు అంటే నా పేరు మాత్రం తెలుసు కానీ నా నన్ను నా పేరు చాలా వరకు తెలుసు కానీ నేను ఎవరో అని తెలియదు ఇప్పుడు కత్తుల పద్మ అలియాస్ ఏం ఉంటుండే సుజాత సుజాత లక్ష్మి సుజాత లక్ష్మి సుజాత అని చెప్పేసి ఈ అలియాసన్ ఎందుకు పెట్టుకుంటారంటే తెలుగుండే తెలియకుండా ఉండడం కోసం గుర్తుపడతారు కదా సొంతం పేరు రిలీజ్ చేస్తే ఊగనే గుర్తుపడతారు కదా మన ఏరియా గుర్తుపడతారు వేరే ఏరియా పోయినప్పుడు ఇంకా వేరే వేరే పేర్ల మీద అట్లా వాడుకోవాలన్న ఇప్పుడు ఏమైంది అయితే ఏమైందంటే మొన్న టూ థౌజండ్ ఫోర్ లా ఎండింగ్ లా మా మార్చి ఏప్రిల్లా నేను ఆయనకు తెలియదు ఆయన ఊరం నాకు తెలియదు అయితే వాళ్ళ బామార్థిం ఏం అంటే ఆయన అడ్వకేట్ కదా అయితే పెద్ద పిటిషన్ రాసింది ఆయన రాసి ఏం చేసినంటే మా బావాను మా పద్మాను ఇద్దరు కలిసి మళ్ళీ మావోనిస్ట్ పార్టీకి ముమ్మరంగా పనిచేస్తున్నారు వీళ్ళ లా అని చెప్పేసి ఎస్పీ దగ్గర పెద్ద పిటిషన్ పెట్టి పెట్టినాక అక్కడ కూర్చున్న వాళ్ళకి ఏం తెలుసు నేనైతే అందరికి తెలుసు పద్మ మళ్ళీ పనిచేస్తుంది అంటే నిజమే నమ్మేస్తారు ఎందుకు నమ్మారు నేను అదే కదా గతంలో చేసిన ఇప్పుడు ఏడానికి కాడదా ఆమె అని చెప్పేసి నమ్ముతారు కదా ఈ కూడా నాకే జత ఇక ఆ పిటిషన్ లో అంటే ఈవడం కోసం నన్ను కలిపి అందులో ఆ పిటిషన్ లో నా పేరు మెడిసిన్ అన్నమాట చేసిన తర్వాత నేను అప్పుడు ఈ కాల్కి ఆపరేషన్ అయింది నాకు ఈ కాల్ది బొక్క సగం పోయింది బులేకౌంటర్ అయితే ఈ కాలు కాల్ చట్టు కావడానికి కనీసం ఒక మూడు సంవత్సరాలు పట్టింది అయితే నేను కామనీ ఎల్బీ నగర్ కామనీ పత్తి రోజు ట్రీట్మెంట్ చేయించుకోవాలి దీనికోసం అట్లా ఇది కాలు అనేది ఊడిపోయింది అన్న మొత్తం అది ఆ ఊరు ఊడిపోయింది ఈ బొక్క పోయింది కదా ఈ ఇలా కుడక ఉంటద ఇట్లా తిరిగేది ఆ కుడుకనే వెళ్ళిపోయింది మొత్తం అడ్రస్ లేకుండా పోయింది అది అయితే ఇది రాడ్ మొత్తం పిట్టింగ్ రాడ్ పెట్టి దాన్ని అతికించనమాట అయితే నేను రోజు అది తగ్గే వరకు ఒక సంవత్సరం ఉన్నారా నేను ట్రీట్మెంట్ చేయించుకున్నా ఎల్బినార్ కామి హాస్పిటల్ ప్రతి రోజు డ్రెస్సింగ్ చేయించుకోవాలి ప్రతి రోజు ఇంజక్షన్ ఇప్పించుకోవాలి హాస్పిటల్కి వెళ్ళి నేను అయితే నేను ఇక్కడే ఉన్నా ఆయన ఊరు నాకు తెలియదు అయితే ఇక మా ఒక లాయర్ ఫోన్ చేసిండు అదే ఇప్పటిదాకా నేను దర్శనర్సి అని చెప్పింది కదా ఆ లాయరే నాకు ఫోన్ చేసి అంటే ఆ లాయర్ని పార్టీ కేటాయించింది అనమాట మానిస్ట్ పార్టీ నువ్వు కొంచెం నువ్వు మంచిగా చేస్తా అని ముందుకొచ్చిండు కాబట్టి ఆయనని కేటాయించు అన్నట్టు సరే మనోనికే మనం చెప్పాలి కదా వేరే వాళ్ళకి చెప్తే ఏం జరుగుతుందో తెలియదు కదా అని చెప్పేసి తను ఆయన చూసుకుంటాడన్నట్టు మన వాళ్ళు ఎవరు అరెస్ట్ అయ్యారు మన వాళ్ళ మీరు ఏమేమి నుంచి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఉంటుంది కాబట్టి మనకి ఇన్ఫార్మ్ చేస్తారు అంతే వాళ్ళకి ఇస్తారా ఇస్తారు మన పార్టీ పార్టీ ఇస్తారు అయితే ఆయన ఏం చేసిండంటే మా ఊరు సర్పంచ్ కి ఫోన్ చేసిండు అనమాట నేను హైదరాబాద్ ఉన్నప్పుడు మా ఊరు సర్పంచ్కి ఫోన్ చేసి ఇట్లాంటి సంగతి పద్మ మీద కేసు అయ్యింది మరి ఆమె కోర్టుకు రమ్మని చెప్పాలి ఆమె మీద ఎఫ్ఐఆర్ అయ్యింది ఏం జరిగిందో తెలియదు కానీ కత్తుల పరమేశ్ అని పద్మ ఇద్దరు కలిసి మళ్ళీ పార్టీకి పని చేస్తున్నారంట ఆర్కెటిమ్లో పని చేస్తున్నారంట వీళ్ళ దగ్గర గన్నులు ఉన్నాయంట కేసు అయ్యింది మా కోర్టుకు వచ్చి సెలండర్ అవ్వాలి బయట ఆడ దొరికినా ఏమైనా చూట్ ఆర్డర్ ఇచ్చారు అప్పుడు ఒకటి ఎందుకంటే కాల్చివేత చూట్ ఆర్డర్ ఇచ్చారు ఈనాడు పేపర్ ఇచ్చేసి ఇచ్చేసిన తర్వాత ఇంకా మనం పోయి కోర్టులో అటెండ్ కావాలి జాగ్రత్తగా పోయి కనిపిస్తే ఆ కోర్టు బయట దొరికిన చంపేస్తారు పోలీసులు అది అంతే కదా మరి అని చెప్పేసి ఇక నా ప్లాన్తో నేను మన లాయర్ చెప్పిన ప్రకారంగా నువ్వు కోర్టుకు రానమ్మ ఒక బ్లాక్ కలర్ కార్లో రాని అక్కడికి వెళ్ళి లోపలికే కార్ రావాలి అక్కడికి వెళ్ళి దిగి నువ్వు జడ్డు దగ్గరను వాడాలి మేము పిటిషన్ పెడతాం అక్కడ అక్కడి నుంచి వెళ్ళి నువ్వు ఒక కార్ ము పోవాలి అంతే ఇక బెయిల్ మీద బయటకు వచ్చినాక తర్వాత ముచ్చట ఇంకా అప్పుడు ఏం కాదు అని చెప్పేసి ఆ ప్లాన్ అన్నమాట లాయర్ ఆ ప్లాన్ చేసిండు అంత ఆ ప్లాన్ ప్రకారంగానే ఇక నేను అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళానికి అరెస్ట్ చేయడం తీసుకెళ్లి జైల్లో పెట్టడం అక్కడ ఒక ఇరవై రోజులు జైల్లో ఉండడం మన నేను బయటికి రావడం బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఈయన ఎత్తుకపోయి కొట్టిరు బాగా ఎవరిని ఈ పర్మిషన్ అంటే ఆయన మా భర్తని అరే పద్మ ఎవర్రా పద్మను కలిసి పార్టీకి పనిచేస్తారు ఆయన ఓరం కూడా తెలియదు అప్పటిదాకా నాకు ఇంకా తెలియదు అయితే పద్మ పట్టిరా ఫస్ట్ అమ్మ దొరుకుతలేదు ఇప్పుడు కోర్టుకు వచ్చిన సంగతి తెలియదు నేను మన లోపల పోయిన సంగతి తెలియదు కదా పోలీసు వాళ్ళు వాళ్ళు మొత్తానికి అది ఎటువాయ్ అసలు అనేది మొత్తం గాలిస్తున్నారు అనమాట వాళ్ళు ఇగ భువనగిరి నల్గొండ మొత్తానికి వాడపల్లి మిరియాలగూడెం ఆలియా ఇన్ని పోలీస్ స్టేషన్లు అలా ఉంటాయి అనమాట మొత్తం ఎస్ఐలు సిఐ ఇట్లా తెలుస్తుంది ఇంకా మావోనిస్ట్ కేసు కదా అది అట్లా తను తీసుకెళ్లి సైలెంట్ జైలుకి వెళ్ళిపోయాం అనమాట అది కొంతమందికే తెలుస్తుంది అది బయట ఉంటే అది సంపేసే మూమెంట్ ఉంది కదా ఎట్లా ఎట్లా రిలీజ్ చేస్తారు బయటకి అట్లా అనమాట నాకు ఒక ఇరవై పద్దెనిమిది రోజుల తర్వాత బెల్ వచ్చింది నాకు ఆ బెయిల్ రాగానే గతం సాయంత్రం ఆరు గంటలకు వచ్చింది నాకు ఆరు గంటలకు హైదరాబాద్కి వచ్చేసినా మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసినాక ఈ పరమేశ్ అనేటి ఆయన ఎవరు నాకు తెలియదు నేను ఎవరు ఆయనకు తెలియదు కదా నా పేరు తెలుసు ఆయనకు అంతే నాకు ఎన్కౌంటర్ అయిందని తెలుసు నా పేరు తెలుసు మనిషిని చూడలేదు కదా ఆయన ఎట్లా పట్టిస్తాడు నన్ను అయితే ఆయన నిమ్మటేసుకొని నల్గొండ పోలీసు వాళ్ళు స్పెషల్ టీమ్ పోలీసు వాళ్ళు మా ఊర్లో చేసిపోయిండు ఆయన ఎస్ఐ బలవంత అని ఆయన వీళ్ళందరూ చౌటుపల్లేసాయి ప్రభాకరాన్ని ఉండే ఆయన వాడపిల్ల అప్పుడు బలవంత అంటాయి నారాయణపూర్ నుంచి వెళ్ళి వాడపిల్ల చేస్తున్నాడు అంతా తెలిసిన వాళ్ళే మళ్ళీ వాళ్ళు అరే పద్మ పని చేస్తలేదు అసలు ఏం జరుగుతుందో తెలుస్తలేదు ఇంకా వాళ్ళకి ఇక తెలియక వాళ్ళు ఒకటే దోలాడుతున్నారు ఇక నేను దొరకాను కదా ఇక ఈయన ఇమ్మటేసి కొట్టుకుంటూ ఇక అల్లిగా ఒక మినిమం ఒక ఇరవై రోజులు ఆ నిజంగా మొత్తం నోట్ల నుంచి ఎట్లంటే బ్లడ్ వచ్చేలా కొట్టరు చూసిన తెలుస్తానే చెప్తుండే తెలియదు తెలియదు కదా పేరు తెలుసు మనిషిని నీ పక్క పోయినా కూడా మన గజిన సినిమా గజిన సినిమా టైప్ అనమాట వాటిగా నేను పొంచి పోయినా నువ్వు గుర్తుపట్టవు నన్ను ఎట్లా చెప్తావు నువ్వు అయితే ఇక తిప్పి తిప్పి కొడుతురు ఆయన ఇక భువనగిరి ఆలేరు మన ఆడపల్లి అంతా తిప్పి చూపెట్టు పద్మని బట్టి ఇద్దరు మేము ఒక్క పెడితేనే తేలుతుంది ఇదేదో అని చెప్పేసి బాగా కొడుతున్నారు ఆయన పోలీసు వాళ్ళు ఇంకా చంపడానికి మొత్తం పైన దగ్గరలో ఉంది ఇక ఆయన వాడపల్లి గుట్టకు ఎక్కడో ఎన్కౌంటర్ చేయడానికి దగ్గరలో ఉంది ఇక ఇరవై రోజుల అయితే కొడుతుంటే కొడుతుంటే ఇంకా ఈ అంటే పద్మ దొరికేంత వరకు నన్ను చంపొద్దు ఆ నన్ను చంపితే ఆమె దొరకని దొరకదు కదా మీకు మొత్తం ఏదో రోజు దొరికినప్పుడు మీరు ఆమె చేయలేరు కదా అని చెప్పేసి ఒక మాట అన్నాడు పద్మ దొరికేంత వరకు నన్ను చంపొద్దు మీరు అన్నట్టు వాళ్ళు చంపడానికి ఎంతకాంచుకుంటారు వాళ్ళు కూడా పద్దెనిమిది పంతొమ్మిది రోజులు అవుతుంది అప్పటికి ఏం చంపేస్తే ఊ పోలీసు వాళ్ళకి ఏముంటుంది ఓడదాస్తే మనకేంది అనేది ఉంటుంది అంతే ఓడి ఉరికితే మనకేంది అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు అదంతా ఇక ఈయన ఈ మాట అనడం వల్ల ఏంటంటే అమ్మ ఇవ్వ దొరకాలి నిజంగానే నేను దొరకని దేలదే అని చెప్పేసి మళ్ళీ ఒక వారం రోజులు మళ్ళీ ఉట్టింది ఇంకా దగ్గర నెల దాకా దొరకలేదు ఆయన ఇక నేను దొరకలేదు నెల రోజుల దాకా ఆ తర్వాత ఇక నాంతలు నేనే పోలీసు పోయిన మా నారాయణపురం ఎస్ఐ కొత్తగా వచ్చిండు ఆయన ఒక ఆయన మా సూదన్ రెడ్డి అని ఇప్పుడు ఏసీపీ కూడా ఆ అయితే ఆయన ఏం చేసిండంటే రామ్మ పద్మ నువ్వు ఎక్కడున్నా కూడా అని చెప్పి మా వాళ్ళతో పిలిపించిండు అనమాటి నీకు నేనేం అన్యాయం చేయను నువ్వు రా ఫస్ట్ నువ్వు వస్తేనే ఏదేదో తేలుతుంది నువ్వు చౌటప్ప పోలీస్ నేను వస్తావా ఏ దగ్గర కూర్చొని మాట్లాడదాని లేదంటావా నారాయణపురం వస్తావా నేనే తీసుకెళ్తా లేదు అంటే నువ్వు నేను ఎక్కడికి రమ్మంటాను నువ్వు అక్కడికి రా అంత నమ్మకం లేకపోతే ఎస్పీ దగ్గర కూర్చొని మాట్లాడదాం క్రియర్ చేద్దాం ఇది అంతే అని చెప్పేసి పిలిచింది ఆయన ఇక పిలిస్తే ఇక నారాయణపురం ఇంకా మన రాత గట్టి ఉంటే బతుకుతాం మన రాత బ్యాడ్ ఉంటే స్వస్తాం సగం వచ్చిందని నేను మీరేం చేస్తారు ఇంకా ఇప్పటికే చెప్పేసి డైరెక్ట్ మా ఊరికే పోయింది ఇక ఆయనే పిలుస్తుంది కాబట్టి మనమే ఆయన ఇడిగిరా ఆడిగిరా అనొద్దు కదా ఏదో ప్లాన్ ఉంది అప్పటికే అంత పెద్ద ఇష్యూ ఉంది కాబట్టి భయం అవుతుంది కదా ఓవరికి అని చెప్పేసి నేనే నారాయణపురం అయినా స్టేషన్కే పోయినా పోయి నమస్తే సరే అని నమస్తే అమ్మ పద్మ అన్న చెమటలు పడుతున్నాయి ఆయనకు సారికగా వంచోడు సారైతే వంచోడు అయితే ఇంకా కూర్చున్నాం ఇక కూర్చున్నాక నీళ్ళు ఇచ్చిండ అమ్మ పద్మ ఇట్లా ఇట్లా జరిగింది ఇట్లా జరిగిందమ్మ అంతా ఇట్లా జరిగింది మనం ఒకసారి ఎస్పీ గారిని అన్నాడు సరే అని సరే అని చెప్పినా తీసుకొకపోయి ఎస్పీ గారిని కల్పించాడు అప్పుడు పరమేశ్ గారిని వాడపల్లి ఎంఆర్ఓ ముందర సంతకం పెట్టుకొని ఆయన వదిలిపెట్టేసారు అన్నమాట ఇక వదిలిపెట్టేసినట్టు ఇక తీసుకొచ్చారు ఎస్పీ ఆఫీస్కి ఆయనను కూడా తీసుకొచ్చినాక ఏందిరా బాబు ఈ కేసు ఏంది ఇది ఏంది ఈ పేపర్లు ఏంది ఇదంతా ఏంది కథ పద్మ ఊరు పరమేశ్వరు అసలు మీరిద్దరు కలిసి పార్టీకి పనిచేసేది ఏంది ఏం జరుగుతుంది అసలు మాకు ఏం అర్థం అయితే పిచ్చోలం అవుతున్నాం మేము అని చెప్పేసి అక్కడ డిస్కర్షన్ జరిగింది అనమాట ఆ తర్వాత ఈయన పరమేశ్వర అన్నట్టు ఆయన ఏంటంటే ఏమైందో ఏం కేసు నాకు మొత్తం ఎదలని చెప్పిండే అక్కడ ఉన్నది చూపెట్టిండు ఆయన ఇగో ఇది ఈ కేసు పెట్టినోళ్ళు గిలిపాలనోళ్ళు ఈ కేసు గిందాకొచ్చింది గిరి దీన్ని ముచ్చట గిది అని చెప్పిండు మరి ఇప్పుడు ఏం చేయాలని చెప్పు మరి ఇద్దరిని పేపర్లో ఇచ్చారు కదా మరి మరి ఎట్లా తీస్తావు అని అడిగిన నేను ఇక అడిగితే అది తీయడానికి కుదరదు మరి ఇప్పుడు ఎట్లా చేస్తావు మరి మేమిద్దరం కలిసి పని చేసినాం అన్నాం కదా మరి మమ్మీనే చూట ఆర్డర్ ఇచ్చినావు కదా మరి ఎట్లా మేము ఎట్లా బతకాలి ఇంత మొత్తం ఇదంతా చేసినావు కదా మరి మమ్మల్ని మొత్తం రచరస మరి ఎట్లా మేము ఎట్లా బతకాలి చెప్పు అని అంటే ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోరు ఆ కేసు పెట్టిన వాళ్ళు ఎవరో వాళ్ళు మాత్రం ఎవరో మాకు తెలియదు మీరిద్దరే తెలుసు మీరిద్దరే పెళ్లి చేసుకున్నట్టే లెక్కగా అని చెప్పి ఆఫీసులోనే ఇక మా పెళ్లి అయిపోయింది అంతే ఇట్లా ఒప్పుకోవడం అంటే మా చచ్చిపోతాం కదా నువ్వు ఒప్పుకోలేదు అనుకో ఎన్కౌంటర్ అవుతుంది కదా ఆత్మరక్షణ కోసం తప్పదుగా మరి ఆ తప్పని పరిస్థితిలో ఒప్పుకోవాల్సి వచ్చి ఆత్మరక్షణ కోసం ఇద్దరం ఇక మరిగా ఆయనకు తప్పలే నాకు తప్పలే ఇక ఒప్పుకున్నాం ఇక ఒప్పుకున్న తర్వాత ఇంకా మేము మంచిగా బతికినాము ఇక ఇప్పుడు ఇరవై రెండు ఏళ్ళు దగ్గరలు వస్తున్నాయి నా మ్యారేజ్ అయ్యి కూడా పిల్లలు ఏమన్నా ముగ్గురు పిల్లలు నాకు ఇద్దరు అమ్మాయిలు ఒక బాబు ఇప్పుడు పెద్ద పాప ఇప్పుడు ఆమె బీటెక్ ఫస్ట్ ఇయర్ చిన్న ఫస్ట్ ఇయర్ ఆమె ఇంటర్ ఫస్ట్ ఇయర్ బాబు క్లాస్ అయితే వాళ్ళు మంచిగా ఉన్నాం ఇప్పటిదాకా మంచిగానే ఉన్నాం బానే ఉన్నాం మంచిగా మా నాన్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఎందుకంటే ఇట్లా అన్యాయం ఇట్లా జరిగిపోయిందని తెలుసు మా వాళ్ళకి ఇట్లా ఇక మా వాళ్ళు కూడా మమ్మల్ని మంచిగానే చూసిరు వాళ్ళు ఇక మేము కూడా అట్లా ఉన్నాము ఇక ఇప్పటి నుంచే ఇక ఈ స్టోరీ వద్దు ఇక ఆయనది గా ఇప్పుడు ఒక సంవత్సరం అవుతుంది మొన్న అసెంబ్లీ ఎలక్షన్ ముందు నుంచి మా దగ్గర రాకుండా అయిపోయింది ఆయన మొత్తానికి నాన్న ప్లాటు కోనిచ్చి నాకు చౌటుపల్ల ఒక కోటి రూపాయలు అది అయితే ఏం చేసినట్టే ఇల్లు కడదాము అని చెప్పేసి ఆ ప్లాటు బ్యాంకులో కూద పెట్టిండు ఇల్లు కడితే మనకు కూడా మంచిదే కదా అనుకుని నేను సంతకం పెట్టినా ఆ పైసలు తీసుకున్నాడు ఆయన అకౌంట్లో వేసుకున్నాడు వేసుకొని ఏం చేసినట్టే అలా ముందు భారీ ఉన్నది కదా వాళ్ళ కొడుకులు ఇప్పుడు డబ్బులు చూసి దగ్గర గుంజరాయన్ని ఓకే అట్లా కథ వాడు జంపు జలంగా ఇక నేను ఆయన మీదకి ఏం పంచాయతీ పోలేదు ఇక నేను దేనికి పోలేదు అట్లా ఉన్నాడు నేను ఇట్లా ఉన్నాను నా దగ్గరే ఉన్నారు నేనే చదివిస్తున్నాను

భవిష్యత్ కార్యాచరణ అంటే ఇట్లా అంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మావోయిస్టులకు అంటే మళ్ళీ పోయిందా మళ్ళీ ఉందా ఆలోచన ఏమన్నా అటువంటిది ఏం లేదా తర్వాత ఇప్పుడు అంటే ఇప్పుడు ఒకవేళ అంటే క్యూనిస్ట్ ప్రేక్షకులు చాలా మంది చూస్తూ ఉంటారు వాళ్ళకి ఏం చెప్తారు మీరు అంటే ఇప్పుడు ఇప్పుడు అడవిలో ఉండి తు తుపాకి గొట్టం బెస్టా లేకపోతే ఏది ఇప్పుడు బ్యాలెట్ బెస్టా బుల్లెట్ బెస్టా బ్యాలెట్ బెస్ట్ అంటే బ్యాలెటే బెస్ట్ అన్న బ్యాలె బెస్ట్ బ్యాలెటే బెస్ట్ ఎందుకంటే తుపాకీ గొట్టం ద్వారా మనము న్యాయం జరుగుతది అట్లా కాకపోతే దాన్ని రాజ్యాంగానికి విరుద్ధం అన్న తొగ తగిలిచ్చుకొని మమల రూపం ఆపుతున్నారు కదా చేయకుండా ఇంకా అట్లా చేయడం కూడా రాజ్యాంగానికి విరుద్ధమే కదా అన్న ఆలోచనతోని నాలాంటి వ్యక్తులు మావనిస్టు పార్టీలో పనిచేసిన వ్యక్తులు ఎంతో మంది వేల లక్షల సంఖ్యలో ఉన్నారు ఒక్కొక్క ఇంట్లో అందరూ చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఒక్కరు బతుకున్న వాళ్ళు ఉంటారు ఆ ఇంట్లో నలుగురు చచ్చిపోయి ఒక్కరు బతుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళ పిల్లలు ఉంటారు నేను రేపు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలు నా కండు అంటే రేపు నేను ఏదో ఒకటి సాధించి నా అసెంబ్లీ నుంచి వెళ్ళి నేను ఏదో ఒక పదవి సంపాదించి నేను ఆ కుటుంబాలకు నా ఏదన్నా ఒకటి నా వంతుగా చేయాలనుకుంటే వాళ్ళ పిల్లలు చదివించడమా లేకపోతే ఇప్పుడు మావోనిస్ట్ పార్టీలో ఒక ఇద్దరు కొడుకులు ఉంటారు ఆ ఇద్దరు కొడుకులు మావోనిస్ట్ పార్టీకి పనిచేసి చనిపోతారు వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులను చూసుకోవడానికి రేపు వాళ్ళని ఇది చేయడానికి అయితే ఎవరు లేరు అక్కడ వాళ్ళకి ఒక ఆశ్రయం పెట్టయినా సరే రేపు ప్రభుత్వానికి చెప్పొచ్చు కదా అది అదే ప్రభుత్వాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నా అలాంటిది చేయాలని నా ఆలోచన అయితే ఉంది కానీ ఒక నేను ఆర్థికంగా ఎదిగితేనే చేస్తా మొత్తం మీద బుల్లెట్ బెస్టా బ్యాలెట్ బెస్టా బ్యాలెటే బెస్ట్ బ్యాలెటే బెస్ట్ ఆ ఓటు బుల్లెట్ వద్దు అంటారు ఇంకా బుల్లెట్ వద్దు ఇంకా బుల్లెట్ వల్ల ప్రాణాలు పోతున్నాయి తప్ప yes ఇప్పుడు మార్పు సాధ్యం ఏమైతే లేదు మార్పు సాధ్యం అయితే లేదు ఇప్పుడు నా నుంచి లెక్క పెట్టుకుంటా ప్రజా జీవితంలో ఉండాలంటారు ప్రజా జీవితంలో నుండి ఓటుతోనే దెబ్బ కొట్టాలి ఓకే ఏం వాళ్ళందరికి ఇప్పుడు ఏం అంటే నేను తెలంగాణ ప్రజలందరికీ నమస్తే తెలంగాణ ప్రజలకి ఏం చెప్తున్న అంటే తెలంగాణలో ఉన్న మావోనిస్టు బయటకు వచ్చిన నేతలు అందరూ వాళ్ళు ఏదో ఒక ఎజెండా కింద పనిచేసి మాకంటూ ప్రభుత్వం గుర్తించాలి మమ్మల్ని ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని మేము చేసిన త్యాగం ఏంది భోగాలు ఎవరు అనుభవిస్తారు త్యాగాలు ఎవరు ఉన్నాయి అక్కడ పేద ప్రజలకు న్యాయం జరిగింది ఎంత అవి గుర్తించాలి మాకు జరిగిన అన్యాయం ఏంది మమ్మల్ని గుర్తించాలి గుర్తించిన తర్వాత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు రేపు బీఆర్ఐస్ ఉండొచ్చు ఎల్లుండి ఇంకో ఇంకో ప్రభుత్వం రావచ్చు ఎవరైనా మమ్మల్ని మాత్రం గుర్తిస్తా లేరు ఎంతసేపు చెప్పినా కూడా కానీ రేపు రానున్న ప్రభుత్వం అన్న మమ్మల్ని గుర్తించి రానున్న ప్రభుత్వంలో మాకు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా గుర్తించాలి రానున్న ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించాలి ఇప్పుడు ఎన్నో ప్రభుత్వాలు మారిపోయినాయి ఎవరు గుర్తించారు ఎవరు గుర్తించలేదు కదా ఇప్పుడు వీళ్ళు కూడా అందులో గుర్తిస్తే సంతోషం ఇప్పుడు గుర్తిస్తే చాలా సంతోషం మమ్మల్ని గుర్తించి మమ్మల్ని కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది అసెంబ్లీలలో కూడా అసెంబ్లీకి పంపాలి మాకంటూ ఒక ఎమ్మెల్యే నుంచి వెళ్ళి ఎంపీ నుంచి వెళ్ళి ఎమ్మెల్సీ నుంచి వెళ్ళి మాకు అవకాశం కావాలి మాకు ఈ తెలంగాణ రాష్ట్ర మాజీ మావోయిస్టులకు మాకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక పది నుంచి పన్నెండు టికెట్లు ఇవ్వాలి నేను అదే ప్రజలను కోరుకునేది కూడా అదే మాకు ఎందుకంటే మేము ప్రజల కోసమే పనిచేసినాం ప్రజలే మా జీవితం అనుకున్నాం అమ్మయ్యను వదులుకొని పోయినాం భార్య పిల్లల్ని వదులుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు భరతల్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు పిల్లల్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు మరి ఈ ఈ ప్రజల మమ్మల్ని గుర్తించి మరి నేను ప్రభుత్వాన్ని అడిగేది కూడా ఒకటి ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు రేపు వచ్చే ప్రభుత్వం కావచ్చు మరి వీళ్ళు కూడా మమ్మల్ని గుర్తించి ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తించి మాకు కూడా ఒక పది నుంచి పది నుంచి పన్నెండు టికెట్స్ మాకు కేటాయించాలి అనేది నా డిమాండ్ అంతే ఇది కత్తుల పద్మ యాదవ్ చెప్తున్నటువంటి మాట మొత్తం మీద మావోయిస్టు ఉద్యమంలో అంటే విప్లవ ఉద్యమంలో నేను చాలా కాలం పాటు పనిచేసిన తర్వాత కుటుంబాన్ని కొను కోల్పోయిన తర్వాత మొదట భర్త ఉంటే భర్త చనిపోయిండు తర్వాత కూతురు ఉంటే కూతురు చనిపోయింది అందులోనే అంటే ఉద్యమాల్లో పనిచేసిన అయితే కొంతవరకు మార్పు తీసుకురాగలిగినాం కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో అంటే తూట కరెక్ట్ కాదు బ్యాలెట్ పత్రం మాత్రమే కరెక్టు కాబట్టి ఏది బ్యాలెట్ కావాలన్నా బుల్లెట్ కావాలంటే నేను బ్యాలెట్కే ఓటేస్తా అని చెప్పి చెప్తా ఉంది కాబట్టి ప్రజా జీవితంలోకి వచ్చినటువంటి మా మాజీ మావోయిస్టులకు ఇటు ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కానీ తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు చేయుతోని ఇవ్వాలి తర్వాత రాజకీయ అవకాశాలు కల్పించాలి చట్టసభలలోకి వెళ్లేందుకు అవకాశం కల్పించాలని చెప్పేసి అక్కడ కత్తుల యాదవ్ చెప్తున్నటువంటి మాట ఇది మాజీ మావోయిస్టు కత్తుల యాదవ్తో చేసినటువంటి స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి క్యూ న్యూస్ మీ సిద్ధంగా సుదర్శన్